భారీ వర్షాలతో నిండుకుండలా మారిన ప్రాజెక్టులకు ప్రస్తుతం వరద కాస్త తగ్గింది. నిన్న మొన్నటితో పోల్చితే ఇన్ఫ్లో లక్ష క్యూసెక్కుల లోపే వస్తోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లు మూసివేస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుతోంది. 11 గేట్లు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 135,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 127,000 క్యూసెక్కులుగా ఉంది. జూరాల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండింది. అటు శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చితే వరద తగ్గడంతో ప్రాజెక్టుల గేట్లు మూసివేశారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు, ప్రస్తుతం 697 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 1,003 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 79 టీఎంసీలుగా ఉంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి మొత్తం 1,458 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇన్ఫ్లో 8,854 క్యూసెక్కులుగా ఉంది. ఈ జూన్ 1 నుంచి 66 టీఎంసీల వరద నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చింది.